ముగుములను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ చల్లగా ఉండే షర్బత్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ జెల్లీ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం జెల్లీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక సాస్ ప్యాన్లోకి 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి స్ట్రాబెర్రీ జెల్లీ పౌడర్ అలాగే అందులో ఇచ్చిన ఈ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు సాస్ ప్యాన్లోకి 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్ ఆఫ్ సాబుదానాని యాడ్ చేసుకుని సాబుదానాని కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు సాబుదానాని కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకుందాము. ఈ విధంగా ఇది చల్లగా అయిన తర్వాత సాబుదానాలో నుంచి వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 లీటర్ ఆఫ్ కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్లోకి 3 to 4 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాఫ్జాని యాడ్ చేసుకోవాలి. రాఫ్జాని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుందాము. రాఫ్జాని యాడ్ చేయడం వలన మన మిల్క్ ఈ విధంగా పింక్ కలర్లోకి చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాబుదానాని యాడ్ చేసుకుని మరోసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు మన జెల్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మనము జెల్లీని కట్ చేసుకుందాము. చూపించే విధంగా ఒక నైఫ్తో జెల్లీని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఈ జెల్లీని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ మిల్క్ మిక్స్చర్ని బయటికి తీసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ జెల్లీ పీసెస్ని యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ షర్బత్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాస్తో గార్నిష్ చేసుకుందాము. అంతే మన ఈజీ అండ్ టేస్టీ షర్బత్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లోనే ఈ ఈజీ అండ్ టేస్టీ షర్బత్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గాయ్స్.